ఎకరానికి 3 నుంచి 4 లక్షల ఆదాయం. ఏ రైతుకు 3 లక్షలకి తగ్గని రాబడి. అది కూడా ప్రస్తుతం రైతులని గుండెకోత మిగులుస్తున్న టమాటో పంట నుంచి వచ్చింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. టమాటోనే కాదు, పుచ్చ, తినే దోశ పంటల నుంచి కూడా అంతే ఆదాయం వచ్చింది. అదెలా సాధ్యమైందంటారా? పంటల పాలిట బంధువుగా మారిన బిందు సేద్యంతో అత్యధిక దిగుబడి సొంతమైంది. అందుకే అనంత రైతులకి డ్రిప్ వరప్రసాదంగా మారింది. అసలు బిందు, తుంపర పరికరాలు లేకుండా రైతులు ఏ పంట సాగు చేయడం లేదు. సర్కారు సైతం నిబంధనలు, పరిమితులు లేకుండా అర్హులైన ప్రతి రైతుకు డ్రిప్ అందిస్తోంది. అనంతపురం జిల్లా కరువుకి ప్రతిరూపం. విత్తనం వేసే ముందు బోరుబావుల్లో పుష్కలంగా కనిపించే నీరు పంట చేతికొచ్చే సమయానికి అడుగంటిపోతుంటుంది. జీవనాధార పంటలని బతికించుకునేందుకు రైతులు 1000 అడుగులకు పైగా తవ్వినా ఒక్కోసారి నీరు రాని దుస్థితి. అయితే బిందు సేద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాక పరిస్థితి కొద్దిగా మారింది. రైతులు తక్కువ నీటితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటను పండించగలుగుతున్నారు. కూరగాయలు, ఉద్యాన పంటల్లో మంచి పలసాయం పొందుతున్నారు. ప్రభుత్వం కూడా డ్రిప్ రాయితీ, విస్తీర్ణం పెంచి ప్రోత్సహిస్తున్నందువల్ల రైతులు ఆసక్తి చూపుతున్నారు. పంట సాగులో డ్రిప్ ఒక అంతర్భాగంలా అమర్చుకుంటూ ఆశించిన దానికంటే రెట్టింపు దిగుబడి సాధిస్తున్నారు. 3 ఎకరాల్లో టమోటా వేసి 12 లక్షల ఆదాయం పొందిన రైతులు డ్రిప్ ద్వారానే ఇది సాధ్యమైందంటున్నారు. నాకు మార్చి నెలలో ఏపీఎంఐపి వాళ్ళు ఈ డ్రిప్ శాంక్షన్ చేయడం జరిగింది సార్. ఏప్రిల్ 18 తారీఖు అట్లా మల్చింగ్ పరిచి 25 తారీఖు నేను కర్బూజా విత్తనాలు పెట్టాను సార్. అది దాదాపు 2 నెలల్లో పంట అయిపోయింది. దాదాపు 80 టన్నుల పైన వచ్చింది. ఆ పంటకు గాను నాకు మొత్తం 28 నుంచి 30 లక్షల రూపాయలు డబ్బులు వచ్చేసారు. అప్పుడు ఆ పంట తీసేసి మళ్ళీ అంతా క్లీన్ చేసి తర్వాత టమాటా నాటాను సార్. ఈ టమాటాలో 4 ఎకర్స్ మాత్రమే వేసాను సార్. మసకమిలో అయితే 7 ఎకర్స్ ఇస్తాను. ఈ టమాటాలో కూడా ఇప్పటి వరకు నాకు ఒక 12 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది సార్. అనేది ఎవరు ఇక్కడ ఏ రాజకీయ ఒత్తిడి లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా అడిగిన వెంటనే మాకు ఏపీఎంఐపి వాళ్ళు శాంక్షన్ చేశారు సార్. వాళ్ళు కరెక్ట్ టైంకి సకాలంలో నాకు డ్రిప్ ఇవ్వడం వల్లే నేను ఇంత పంట పండించుకోగలిగాను సార్. వంకాయ సాగు చేసిన రైతులు ఢిల్లీలో పంటని విక్రయించి విమానాల్లో తిరిగి వస్తున్నారంటే ఆశ్చర్యం వేయకమానదు. పుచ్చ సాగు వేసిన వారు ఏడాదిలోనే లక్షాధికారులు అయ్యారంటే ఔరా అనిపించకపోదు. కాని డ్రిప్తో పంటలు పండించిన రైతుల మాటలు వింటే నమ్మక తప్పదు. డ్రిప్ 3 ఎకరాలకు వచ్చింది. ఇంతకు ముందు డ్రిప్ లేకుండా ఎకరా ఉంది సార్. ఎకరాలోనే తక్కువ వస్తుంది సార్, నీళ్ళు దానికే సరిపోతుంది సార్. డ్రిప్ వచ్చినాక 3 ఎకరాలు డ్రిప్ వేసుకున్నాను. 3 ఎకరాలు పంట పెట్టాను సార్. 3 ఎకరాలు పంట పెట్టాను, బాగా వచ్చింది సార్. 3 ఎకరాలు పెట్టుబడి పోయి నాకు 12 లక్షలకి అట్లా మిగిలింది సార్. టమాటాలో చాలా నీళ్ళు అయితే చాలా ఆదా అవుతాయి సార్. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు సార్ డ్రిప్ ద్వారా అయితే. అదే ఊరికే కట్టడం దానికైతే చాలా కష్టపడాలి సార్. కరెంట్ వస్తేనే కట్టడానికి మంచి కంపల్సరీ ఉండాలి సార్. ఇదైతే ఏం లేదు సార్, గేట్ వాళ్ళ ఎవరికి ఆన్ చేయొచ్చు సార్ డ్రిప్ వస్తే. కలప చాలా తక్కువ సార్. అసలు డ్రిప్ ద్వారా 3 కలుపుల్లో పంట అయిపోతుంది సార్. అప్పుడైతే 5-6 కలుపులు తీసేయం సార్. నీళ్ళు లేకున్నా డ్రిప్ లేకున్నా డ్రిప్లో ఎరువులు అనేది బాగా పంపించేస్తు సార్. డ్రిప్ ఇచ్చినారు. డ్రిప్ ఇచ్చినాక అప్పుడు చెనక్కాయ వేస్తున్నాం. చెనక్కాయ వేసినా నీళ్ళు నిలిచిపోయినాయి. డ్రిప్ వచ్చినాక నీళ్ళు దిండుగైతుండే. ఇప్పుడు డ్రిప్కి అట్లా పండించుకున్నాము. టమాటాలో 7 లక్షలు వచ్చింది సార్. మళ్ళీ ఇప్పుడు కర్బూజ వేసినాము. కర్బూజ ఎంత వస్తుంది రేట్లు అయితే ఈ రేట్లు ఉంటే బాగా వస్తాయి. అనంతపురం జిల్లా ఇది డ్రిప్ అయితే బాగా ఇచ్చినారు సార్. మేము డీడీ కట్టినాక 10 రోజులకి ఇచ్చినారు సార్. అనంతపురం జిల్లాలో సూక్ష్మ సేద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఏపీఎంఐపి అధికారులు చెబుతున్నారు. అర్హత ఉంటే అడిగిన వారికల్లా డ్రిప్ పరికరాలు అందిస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఈ ఏడాది 19,500 హెక్టార్లలో కనెక్షన్లు ఇచ్చామని, లక్ష్యాలతో సంబంధం లేకుండా బోరు ఉన్న రైతుకు డ్రిప్ పెట్టుకునేలా ప్రోత్సహిస్తామని వెల్లడిస్తున్నారు. అనంతపురం జిల్లాలో డ్రిప్ అనేది ఒక ఇరిగేషన్ సాధనము లేదా ఒక సాంకేతిక పరికరాలు కాకుండా డ్రిప్ ఒక జీవనంలో భాగంగా, డ్రిప్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్ అయిపోయింది అనంతపురం జిల్లాలో. అంత అనుబంధం రైతులకి డ్రిప్ తోటి ఏర్పడింది. ప్రతి బోరున ప్రతి రైతు కూడా డ్రిప్ బిగించుకొని అన్ని పంట రకాల పంటలు, ముఖ్యంగా మనం బహువార్షికాలకు వచ్చినట్లయితే చీనీ చెట్లు కానీ, దానిమ్మ కానివ్వండి, ఇతర పంటలు పండించుకుంటున్నారు. అలాగే కమర్షియల్ పంటలకు వచ్చినట్లయితే అరటి, టమోటా, కర్బూజా, కలింగర అంటే వాటర్ మెలన్, మస్క్ మెలన్, ఇట్లా అన్ని రకాల పంటలు కూడా అనంతపురం జిల్లాలో రైతులు పండిస్తున్నారు. అనంతపురం జిల్లాకి డ్రిప్ అనేటువంటిది టార్గెట్ ఏం లేదు. మాకు ఇప్పుడు 31,750 హెక్టార్లు టార్గెట్ ఇస్తే టార్గెట్తో సంబంధం లేదు. అవసరం ఉన్న, అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా
డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించాలని చెప్పేసి మన వ్యవసాయ శాఖ మాచిలు గారు కూడా ఆదేశాలు ఇచ్చినారు. ప్రతి రైతుకు కూడా డ్రిప్పు లేని వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి అనంతపురంలో జిల్లాలో లేదు. దాదాపు 100కి 100% రైతులు కూడా డ్రిప్పు ద్వారా ఎరువులు ఇస్తున్నారు. కలింగర కర్బూజ లాంటి పంటకైతే 100% మల్చింగ్ షీట్స్ వాడుకుంటున్నారు, వాడుకొని మంచి దిగుబడులు తీసుకుంటున్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా రబీలో వేసిన పప్పు శనగ దెబ్బతింది. అయితే కొందరు రైతులు మాత్రం బోరుబావుల నుంచి నీరు తీసుకుని శనగ పొలాలకి డ్రిప్ పైపులు పెట్టుకుని పంటలని కాపాడుకున్నారు. బిందు సేద్యంపై రైతులకు ఉన్న భరోసాకి ఇదే అతిపెద్ద నిదర్శనం.